जय जय हो श्री वेंकटेश्वर पशुवैद्य विश्वविद्यालय जय हो। చూడు పశువుల యాజమాన్యం మెళకువలు చూడు పశువులు జాగ్రత్తగా సంరక్షించడం వల్ల ఆ పశువు ఈనే సమయంలో ఏ విధమైన ప్రమాదాలు జరగవు పుట్టే దూడ తగినంత బరువు ఉంటుంది ఆరోగ్యంగా పుడుతుంది ఈనిన తర్వాత పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది చూడు పశువుల యాజమాన్యంలో అనుసరించాల్సిన మెళకువలు మొదటిది మేపు రెండవది యాజమాన్య పద్ధతులు మూడవది గృహవసతి నాలుగవది పరిశుభ్రత ఐదవది ఈనే ముందు చూపు లక్షణములు ఆరవది ఈనే సమయంలో చూపు లక్షణములు ఏడవది ఈనిన తర్వాత పశువుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేపు చూడు పశువు ఆరోగ్యంతో పాటు గర్భంలో ఉండే దూడ ఆరోగ్యం కూడా బాగుండాలంటే సమతుల పోషకాహారం ఇవ్వాలి ఆరో నెల చూడు దగ్గర నుంచి అదనంగా దాణాని సుమారు 1 నుండి 1.5 కిలోగ్రాములు రోజుకి ఇవ్వాలి ఈ దాణాలో సుమారు 14 నుండి 16 శాతం జీర్ణమగు మాంసకృతులు 68 నుండి 70 శాతం జీర్ణమగు శక్తినిచ్చు పదార్థములు ఉండాలి ఈ రకమైన దాణా యొక్క కాంపోజిషన్ ని ఒకసారి పరిశీలిస్తే దీనిలో మొక్కజొన్న సుమారుగా 30 నుండి 35 భాగాలు వేరుశనగ చెక్క సుమారు 20 నుండి 25 భాగాలు నూనె తీసిన తవుడు సుమారుగా 40 నుండి 45 భాగాలు ఉప్పు ఒక భాగం ఖనిజ లవణ మిశ్రమం ఒక భాగం బెల్లపు మడ్డి 3 నుండి 8 శాతం వరకు ప్రతి 100 భాగాల దాణాకు ఉండాలి సమీకృత దాణాతో పాటు సుమారు 20 నుండి 25 కిలోగ్రాములు పప్పు జాతి మరియు గడ్డి జాతి పశుగ్రాసాల మిశ్రమాన్ని ప్రతిరోజు ఇవ్వాలి ఇంతే కాక తినగలిగినంత ఎండుగడ్డిని కూడా చూడు పశువుకు అందచేయాలి వీటితో పాటు శుభ్రమైన త్రాగునీరు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలి చూడు పశువు ఈనే ముందు ఆహారం మితంగా ఇవ్వాలి లేని ఎడల పొట్ట ఉబ్బి ఈనటం కష్టసాధ్యమవుతుంది యాజమాన్య మెళకువలు చూడు పశువులను ప్రేమగా చూడాలి వాటిని కొట్టటం కాని తన్నటం కాని చేయరాదు అలా చేస్తే పశువు ఒత్తిడికి లోనై అనర్థాలు జరిగే అవకాశాలున్నాయి తగినంత వ్యాయామం నడక ద్వారా పొందేటట్లు చేయాలి ఇది సాధారణంగా పశువు పచ్చిక బళ్ళలో మేటం ద్వారా లభిస్తుంది చూడు పశువుని పరిగెత్తించటం అదిలించటం ఇతర పశువులతో పోట్లాడనేటం చేయరాదు చూడు పశువులను ఈసుకుపోయిన పశువులతో కలిపి ఉంచరాదు ఈసుకుపోయిన పశువుని మరలా చూడు కట్టించేటప్పుడు తగిన చికిత్స చేసి 3 నుండి 4 ఎదలు వదిలివేసి మాత్రమే చూడు కట్టించవలెను చూడు పశువు ఈనుటకు 8 వారాల ముందు పాలు తీయటం ఆపాలి ఇలా చేయటం వల్ల పశువుకు ఇచ్చిన మేపు దాని పొదుగు అభివృద్ధి కావడానికి దూడ పెరుగుదలకు పాలు ఇవ్వటం ద్వారా కోల్పోయిన పోషక పదార్థాలు శరీర వనరులు తిరిగి పొందుతుంది తర్వాత ఈతలో పాలు బాగా ఇస్తుంది చూడు పశువు గృహవసతి మరియు
పరిశుభ్రత. చూడు పశువుని అది ఈనటానికి 4 నుండి 6 వారాల సమయంలో మిగిలిన పశువుల నుంచి వేరు చేసి సెపరేట్గా ఉంచాలి. 12 చదరపు మీటర్ల స్థలం ఉండేటట్లు చూసుకోవాలి. ఈ షెడ్డులో మెత్తటి గడ్డిని నేల మీద పరచాలి. 4 నుండి 6 అంగుళముల మందంలో ఈ బెడ్డింగ్ మెటీరియల్ని పరచాలి. చూడు పశువుల షెడ్డులోకి గాలి, వెలుతురు ధారాళంగా రావాలి. ప్రతిరోజు షెడ్డును శుభ్రపరచి కొత్త బెడ్డింగ్ మెటీరియల్ని పరచాలి. షెడ్డులో వ్యర్థ పదార్థములు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. చూడు పశువు ఈనే సమయంలో కనబడు లక్షణములు. చూడు పశువు చికాకుగా ఉండును. పడుకోవటం, తిరిగి లేవటం పదే పదే చేస్తుంది. ముక్కడం, అరవడం చేస్తుంది. మానం నుంచి మ్యూకస్ స్రవాలు వచ్చును. ఈ దశ తర్వాత మానం నుంచి దూడ ముందుకాళ్ళు బయటకు వచ్చును. దూడ పొరలు చిరిగి అందులో నుంచి ఉమ్మునీరు బయటకు వచ్చును. దీనివలన మానం జారుడుగా తయారై దూడ సులభంగా బయటకు రావటానికి దోహదపడుతుంది. ముందు కాళ్ళు వచ్చిన తర్వాత తల కూడా బయటకు వచ్చును. తర్వాత కొద్దిసేపటికే దూడ మొత్తం బయటకు వచ్చి ఈనటం సమాప్తమవుతుంది. సుమారుగా 2 నుండి 3 గంటల సమయం ఈనే లక్షణములు ప్రారంభమైన క్షణం నుంచి దూడ ఈనే వరకు తీసుకుంటుంది. ఈనిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈనడం పూర్తయిన తర్వాత పశువు పొదుగు కడిగి దూడతో జున్ను పాలను తాగించాలి. దూడను తల్లి దగ్గర ఉంచితే అది దూడను నాకి శుభ్రపరుస్తుంది. మాయ సుమారుగా 2-3 గంటలలో పడుతుంది. అలా పడనట్లయితే దానిని రిటైన్ ప్లాసెంటా అంటారు. రీప్లాంటా లేదా ఎక్స్ప్లాంటా లాంటి మూలికా సంబంధమైన మందును తినిపించిన ఎడల మాయ తొందరగా పడిపోవును. పడిపోయిన మాయను వెంటనే తీసి దూరంగా పారవేయవలెను. లేని ఎడల పశువు తినే ప్రమాదమున్నది. ఈనిన తర్వాత పశువుకి త్రాగునీరు ఇవ్వాలి, మరియు పచ్చిగడ్డిని వెయ్యాలి. ఈ విధమైన జాగ్రత్తలను తీసుకోవటం ద్వారా చూడు పశువు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈని బలమైన ఆరోగ్యమైన దూడను పుట్టిస్తుంది. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయమా.
జయమో.